అతి సర్వత్ర వజ్జయేత్ అంటారు. నిన్న కర్ణాటకలో మొన్న జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుకున్నాం, హిందువుల మీద జరిగిన దాడి. ఒక అతను అక్కడ ఈ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసే షాప్ నడుపుకుంటుంటే, ఆ షాప్లో సాధారణంగా ప్రతి షాప్లో కూడా ఏదో మ్యూజిక్ పెట్టుకుంటూ ఉంటుంటారు కదా, కొంతమంది ఆధ్యాత్మికమే పెట్టుకుంటుంటారు. అతను అందులో ఏదైతే సీడీలు ఇవి కూడా అమ్మేటటువంటిది అంట, అందులో ఆధ్యాత్మికంగా హనుమాన్ చాలీసా పెట్టుకుని ఉన్నాడు. అది ఆపేయమని చెప్పి ఒక ఐదుగురు ముస్లిం యువకులు వచ్చి చెప్పారు, మా షాప్లో నేను పెట్టుకుంటే తప్పేంటి అన్నందుకు, మా నమాజ్ జరిగే టైంలో పెడతావంటే నమాజ్ జరిగేది మసీదు లోపల, ఇక్కడ నేను పెట్టుకుంటే తప్పే ఉంది నా షాపులో అన్నందుకు గాను అతని మీద తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు, ఆ షాపుని ధ్వంసం చేశారు. ఇది హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎవరైతే సూర్య అక్కడ బీజేపీ ఎంపీ, అక్కడికే వెళ్ళి మనందరం హనుమాన్ చాలీసా పఠిద్దాం రమ్మనమని పిలుపునిస్తే వేలాది మందిగా వచ్చి ఒక్కసారిగా అక్కడ హనుమాన్ చాలీసా పఠించడంతో సంచలనమైంది. కాంగ్రెస్ సర్కార్ అక్కడ మైనార్టీల బొజ్జిగింపు చర్యలో భాగంగా ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోకుండా కాపలా కాసుకుంటూ వస్తుంటే, ఎప్పుడైతే హిందువులు పోలరైజ్ అయి ఆగ్రహం వ్యక్తం చేశారో ఒక్కసారిగా సీన్ మారింది. ఇందులో దాడికి పాల్పడ్డటువంటి నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. తద్వారా హిందువులు కనుక బలహీనంగా ఉంటే దాడులకి దెబ్బతింటారు, అదే సంఘటితంగా ఉంటే కనుక వాళ్ళని దెబ్బతీయాలనుకున్న వాళ్ళు దెబ్బతింటారనడానికి చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు అనడానికి సాక్ష్యమైంది. హిందువులు అక్కడ ఎవరిని కొట్టలా, ఎవరిని తిట్టలా, ఎవరి మీద దాడి చేయలా, చేసిన పనల్లా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బాధ్యతాయుతంగా నైతికంగా హనుమాన్ చాలీసా పఠిస్తా నిరసన చెప్పారు. అది ప్రభుత్వాన్ని కదిలించింది, వణికించింది. అదే మిగతా వాటిట్లో జరుగుతున్నది, దాడులు చేసే పద్ధతి. అంటే మనకేదన్నా జరిగితే మనం వెళ్ళి దాడి చేయడం, ఇక్కడ హిందువులు దాడి చెయ్యకుండా తమ నిరసన ద్వారా ప్రభుత్వాన్ని దారికి తెచ్చారు. అది హిందువుల ఐక్యత శక్తి.